హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బయట మార్కెట్లో చాలా కాస్ట్ పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కదా పన్నీర్ని, ఆ పన్నీరే ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. బయట మార్కెట్లో కొన్న పన్నీర్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కదా నిల్వ ఉండటానికి, అదేమీ లేకుండా ఇంట్లోనే చాలా చక్కగా ఫ్రెష్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక అర లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. ఇలా వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలు తీసుకోవటం వల్ల పన్నీర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగా గరిట పెట్టి తిప్పుతూ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. పాలు మంచిగా వేడయ్యి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 కప్పు నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. వెనిగర్ లేకపోతే నిమ్మరసం అయినా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం కూడా ఒక 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం 1/2 కప్పు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేడి పాలల్లోకి ఇందాక కలిపిపెట్టుకున్న వెనిగర్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాలని విరగొట్టుకోవాలి. ఈ వెనిగర్ వాటర్ అనేది పాలు వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి, చల్లారిపోయిన తర్వాత వేసుకోకూడదు. అలా వేసుకుంటే పాలు అనేది విరిగిపోవన్నమాట, అందుకని పాలు వేడిగా ఉన్నప్పుడే ఈ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునే పన్నీర్లో ఎలాంటి ప్రిజర్వేటివ్ యాడ్ చేయడం లేదు కాబట్టి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఒక 2-3 డేస్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లోకి ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఇప్పుడు ఈ పన్నీరు ఆ వాటర్నంతా వడకట్టుకోవాలి. పాలను విరగొట్టుకోవడానికి వెనిగర్ వాటర్ని యూజ్ చేసినట్లయితే ఈ స్టేజ్లో మనం నార్మల్ వాటర్తో కడగాల్సిన అవసరం ఉండదు. అదే వెనిగర్ కాకుండా నిమ్మకాయ రసంతో పాలను విరగొట్టినట్లయితే ఈ స్టేజ్లో మనం చల్ల నీళ్ళతో ఒకసారి వాష్ చేయాలి. ఎందుకు అంటే నిమ్మకాయ రసం కొద్దిగా పులుపుగా ఉంటుంది కదా, సో ఆ పులుపుని పోగొట్టుకోవడానికి ఒకసారి వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్లోని వాటర్ అంతా పిండేసుకున్న తర్వాత ఇలాగా స్క్వేర్ షేప్లో సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకోవడం వల్ల మనం పీసెస్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ మీదకి చిల్లులు గిన్నె పెట్టుకొని దాంట్లోకి పన్నీర్ పెట్టేసి పన్నీర్ పైన ఏదన్నా కొద్దిగా వెయిట్ ఉంచుకొని అలాగే ఒక 1 అవర్ పాటు ఉంచుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత ఆ పన్నీర్ మీద వెయిట్ తీసేసి ఆ పన్నీర్ని ఒక ప్లేట్లో తీసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పన్నీర్తో పన్నీర్ బటర్ మసాలా కానీ, పన్నీర్ టిక్కాస్ కానీ, ఇంకా స్వీట్స్ కానీ ఏవైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ని 8-8 కంటైనర్లో కానీ ఒక జిప్ బ్యాగ్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఒక 3 డేస్ వరకు ఉంటుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఈ పన్నీర్ని. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.